Welcome to MD9 channel. Myself Dr. Sandeep Patakam, General Laparoscopic and Laser Colorectal Surgeon. ఈ రోజు మనము జనరల్ సర్జన్స్కి కామన్గా వచ్చే పేషెంట్స్ గురించి, ఒకటి హెమరాయిడ్స్ అండ్ ఫిషర్ గురించి మాట్లాడుకుందాము. హెమరాయిడ్స్ అనేది మోస్ట్ కామన్గా వచ్చే బాటమ్ కేసెస్లో యానోరెక్టల్ డిసీజ్ అండి. ఒకటి, ఇందులో టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని. హెమరాయిడ్స్లో మెయిన్ కామన్గా వచ్చే సిమ్టమ్స్ అనేవి బ్లీడింగ్ ఒకటి, రేర్గా పెయిన్ కానీ, యానల్ రీజన్లో ఇచ్చింగ్ కానీ, ఇవి మెయిన్ సిమ్టమ్స్గా ఉంటాయి. ఇంటర్నల్ హెమరాయిడ్స్ కానీ ఎక్స్టర్నల్ హెమరాయిడ్ కాంపోనెంట్ ఉంటేనే మనకి పెయిన్ అనేది వస్తుంది. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి మన వాచ్లో 3 o'clock, 7 o'clock, 11 o'clock పొజిషన్ ఎక్కడైతే పొజిషన్లో ఉంటాయో, యానల్ రీజియన్లో ప్రైమరీ హెమరాయిడ్స్ కూడా అవే పొజిషన్లో ఉంటాయి. వీటితో పాటు ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ఉంటేనే మనకు పేషెంట్కి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి మ్యాక్సిమం పెయిన్ అనేవి కాజ్ చేయవు. వీటిలో మోస్ట్ కామన్ సిమ్టమ్ అనేది బ్లీడింగ్, అది కూడా మోషన్ వెళ్ళాక వచ్చే బ్లీడింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి గ్రేడింగ్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి మ్యాక్సిమం అనేవి యానల్ రీజియన్లోనే ఉంటాయి, బయటకు అనేది ప్రొట్రూడ్ అవ్వవు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేవి బయటకు ప్రొట్రూడ్ అవుతాయి. అండ్ వీటిలో పేషెంట్ ఫీల్స్ ఏమన్నా కింద ఏమన్నా స్వెల్లింగ్ కూడా ఉండే సిమ్టమ్స్ కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఒకవేళగిన ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ఉండి అవి థ్రాంబోజ్ అయితే, అంటే మనకి అందులోకి ఏమన్నా బ్లడ్ వచ్చి క్లాట్ అయినట్టుగా ఉంటేనే పెయిన్ అనేది వస్తుంది. ఇందులో గ్రేడ్ 1 అనేవి లోపల ఉండే జనరల్ హెమరాయిడ్స్ అనేవి కుషన్ టైప్స్లో ఉండే యానల్ రీజియన్లో ఉండే కుషన్స్. గ్రేడ్ 1 అనేవి లోపలనే అక్కడే వరకే ఉంటాయి. గ్రేడ్ 2 అనేవి బయటకు వస్తాయి బట్ వాటితోటి అవే లోపలికి వెళ్తాయి. గ్రేడ్ 3 అనేవి బయటకు వస్తాయి బట్ మాన్యువల్గా పుష్ చేస్తేనే తప్ప లోపలికి వెళ్తాయి. గ్రేడ్ 4 అనేవి ఎంత పుష్ చేసినా కూడా లోపలికి వెళ్ళవు, బయటనే ఉంటాయి. ఇవి మళ్ళీ థ్రాంబోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సిమ్టమ్స్ అయితే ఇవి. అండ్ దీనికి మెయిన్గా వచ్చే కాజెస్ అనుకుంటే, ఒకటి పర్సనల్ హ్యాబిట్స్, ఒకటి డైట్ హ్యాబిట్స్, ఒకటి మెయిన్గా ఇవే కాకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. అండ్ మెయిన్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి మెయిన్గా హెమరాయిడ్స్ అనేవి ఛాన్సెస్ ఎక్కువ. అలానే అందరికీ రావు, అలానే వెజ్ తినే అందరికి కూడా హెమరాయిడ్స్ అనేవి రావు అని కాదు, ఎవరికైనా కూడా రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఉంటాయి. ఎందుకు అంటే మోషన్ అనేది ఫ్రీగా పెట్టుకుంటే ప్రెషర్ అనేది, యానల్ రీజియన్లో ప్రెషర్ ఎంత తగ్గించుకుంటే హెమరాయిడ్స్ డెవలప్మెంట్ అంత తక్కువగా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళలో మెయిన్గా ఫైబర్ డైట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రెషర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి హెమరాయిడ్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అండ్ ఇవే కాకుండా కొంతమందికి లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా రెక్టల్ వ్యారసిస్ అంటాము, రెక్టల్ వ్యారసిస్ కూడా హెమరాయిడ్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్గా ఉంటాయి. అది చాలా లేట్ డిసీజ్లో, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళలో మాత్రమే తర్వాత రెక్టల్ వ్యారసిస్ కానీ హెమరాయిడల్ టిష్యూస్ కానీ వచ్చే డెవలప్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు హెమరాయిడ్స్తో పాటు ప్రొలాప్స్డ్ రెక్టమ్ అంటాము, అంటే లోపల ఉండే మ్యూకోజ ఏదైతే ఉందో అది కూడా బయటకు వస్తుంది. కొంతమంది అది కూడా పొరపాటున హెమరాయిడ్స్ లాగా అనుకుంటారు, బట్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే ఉంటాయి. హెమరాయిడ్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వేరే ఉంటాయి. మొట్టమొదటగా ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ కానీ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ కానీ. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ కూడా స్కిన్ ట్యాగ్స్ ఉండి ఫిషర్ ఉండే ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు మిస్డయాగ్నోసిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ ఎగ్జామినేషన్ విత్ ప్రోక్టోస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్ హెమరాయిడల్ టిష్యూ డయాగ్నోసిస్ చేయడానికి. సో ఇదేంటంటే దాదాపు క్లినిక్లో కానీ లేదంటే హాస్పిటల్ సెటప్లో మాత్రమే ప్రోక్టోస్కోప్ సహాయంతో లైట్ టార్చ్ వేసి మాత్రమే చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్. జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఈ డివైడ్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2కి జనరల్గా సర్జికల్ ఆప్షన్స్ ఏం అవసరం లేదు. ఇనిషియల్గానే హెమరాయిడ్స్ మనం ఎగ్జామినేషన్ చేసి ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే డైట్ మాడిఫికేషన్స్ తోటి కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తోటి కానీ, యానల్ హైజీన్ తోటి కానీ వీటిని మనం మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. బట్ ఈ డైట్ మాడిఫికేషన్స్ చేయకుండా ఉండి ఇలానే కంటిన్యూ అయితే మాత్రానికి మళ్ళీ వాటికి సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెమరాయిడ్స్కి మ్యాక్సిమం ట్రీట్మెంట్ డైట్ మాడిఫికేషన్ తోటి సరిపోతుందండి. బట్ గ్రేడ్ 2లో కూడా డివైడ్ ఉంటుంది, యాక్టివ్ అండ్ ఇనాక్టివ్ అని. యాక్టివ్ హెమరాయిడ్స్ అంటే బ్లీడింగ్ అవ్వడము, ఇనాక్టివ్ అంటే నార్మల్ గ్రేడింగ్లానే ఉంటుంది. బట్ దానికి డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిపోతాయి. బట్ గ్రేడ్ 2లో క్రానిక్గా అంటే చాలా కాలం నుంచి, 2 ఏళ్ళ నుంచి కానీ, 3 ఏళ్ళ నుంచి కానీ ఇట్లా సిమ్టమ్స్ వస్తూ పోతూ ఉన్నప్పుడు మాత్రమే మనం సర్జరీ చేసుకునేది ఉంటుంది. ఇది కూడా ఎందుకు అంటే మనకు తెలియకుండానే, పేషెంట్ తెలియకుండానే బ్లీడింగ్ అనేది ఎంతో కొంత వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేషెంట్ ఎనీమియాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ ఉంటాయి. కాబట్టి బెటర్ సేఫ్ సైడ్గా క్రానిక్ సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పుడు బెటర్ సర్జికల్ ఆప్షన్స్ అనేది చాలా బెటర్.
గ్రేడ్ 3 గ్రేడ్ 4కి మాత్రానికి సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దీంతోపాటు సిడ్స్ బాత్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సిడ్స్ బాత్ గురించి నేను ప్రివెన్షన్ టాపిక్స్లో మళ్ళీ మాట్లాడతాను. సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో గ్రే దీనికి ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ కానీ లేదంటే బ్యాండ్ లైగేషన్ కానీ లేదనుకుంటే ఓపెన్ టెక్నిక్లో హెమరాయిడెక్టమీ కానీ లేదనుకుంటే లేజర్ హెమరాయిడోప్లాస్టీ కానీ అండ్ దీంతోపాటు ప్రొలాప్స్డ్ ఏమన్నా ఉంటే ప్రొలాప్స్ రెక్టల్ మ్యూకోజా కానీ ఏమన్నా ఉంటే పీపీహెచ్ గురించి మాట్లాడుకుంటే పీపీహెచ్ అనేది పీపీహెచ్ మీన్స్ ప్రొసీజర్ ఫర్ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్. దీంతోపాటు రెక్టల్ మ్యూకోజా కూడా ఎంతో కొంత బయటకు వస్తూ ఉంటుంది. దీన్ని ట్రీట్ చేయాలనుకుంటే సర్కులర్ స్టాప్లర్స్ అని ఉంటుందండి, పీపీహెచ్ గన్ అని ఉంటుంది, దాంట్లో సర్కులర్ స్టాప్లర్స్ ఉంటాయి. సర్కులర్ స్టాప్లర్స్ అప్లై చేసి ఎలాంగ్ విత్ దట్ హెమరాయిడ్ టిష్యూ దాంతోపాటు ఏదైతే మ్యూకోజా బయటకు వస్తుందో దాన్ని కూడా ఒకటేసారి కట్ చేసి దానికి సర్కులర్ స్టాప్లర్స్ని ఆటోమేటిక్గా మిషన్తో పాటు పడిపోతాయి. ఇది రెండు రెండింటికి ట్రీట్మెంట్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. దీంతో ఎలాంటి స్కార్ కానీ ఏమీ ఉండదు, డైరెక్ట్గా ఒకటేసారి హీలింగ్ కూడా చాలా ఫాస్టర్గా ఉంటుంది. ఇందులో ప్రజెంట్గా అడ్వాన్స్గా వాడేదంటే లేజర్ కోయాగులేషన్ ఫర్ ద హెమరాయిడ్స్. వీటిలో ఏం చేస్తామంటే లేజర్లో ఉండే మెయిన్ అడ్వాంటేజెస్ ప్రిసైజ్ కట్ ఒకటి ఉంటుంది అండ్ ఫాస్టర్ హీలింగ్ ఉంటుంది. పెయిన్ అనేది కంపారేటివ్గా ఓపెన్ టెక్నిక్ అంటే పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. రెండోది యానల్ స్టెనోసిస్ ఫార్మేషన్ కూడా లేజర్ హెమరాయిడోప్లాస్టీలో ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ హీలింగ్ కానీ స్కార్ హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, స్కార్ ఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఏదో ఏ సర్జరీ అయినా సరే మనం స్పైనల్ అనస్థీషియా లాంటి నడుముకి ఇంజెక్షన్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మెయిన్గా రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అనేది ప్రజెంట్గా అవుట్డేటెడ్ అండి, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. రెండోది స్క్లీరోథెరపీ కూడా ఒకవేళ కానీ ఇనిషియల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఏమన్నా ఉంటే స్క్లీరోథెరపీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో వాడవచ్చు. ఓపెన్ టెక్నిక్ అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు కూడా ప్రజెంట్గా అవుతున్న టెక్నికే, అది మిల్లిగాన్ టెక్నిక్ లేదంటే పార్క్స్ టెక్నిక్. ఈ రెండు టెక్నిక్స్లో ఏదైనా కూడా వాడుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఒకవేళ కన్నా ప్రొలాప్స్డ్ రెక్టమ్ ఉంటే దానికి కూడా ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకొని సర్కులర్ స్టాప్లర్స్ కూడా వాడి ఒకటేసారి హెమరాయిడ్స్ కానీ ప్రొలాప్స్డ్ రెక్టమ్ కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.